Hi friends, welcome to my channel Mom's Magic Bakes and Vlogs, the exclusive baking channel. Friends, ee roju recipe chinna pillal nunchi pedda vaal daaka bayitiki velthe andaru order chese hot chocolate ye vidhanga tayar chesukochu annadi ee roju video teesanu. So inka aalashyam cheyakunda manam video loki vellipodam. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్ని నేను స్క్రీన్ మీద ఇచ్చేసాను. ఒక్కసారిగా చూసి అందరూ నోట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కార్న్ ఫ్లోర్ ని తీసుకొని దాన్ని కొద్దిగా వాటర్ లో ఈ విధంగా చెప్పిన కొలతల ప్రకారంగా వేసుకొని డైల్యూట్ చేసుకోండి. ఎందుకంటే మనం చేయబోయే రెసిపీలో కార్న్ ఫ్లోర్ అనేది యాడ్ చేస్తాం. డైరెక్ట్ గా కార్న్ ఫ్లోర్ ని యాడ్ చేయకూడదు కాబట్టి ఈ విధంగా ముందు డైల్యూట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే విధంగా చాక్లెట్ ని కూడా ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఇది డెకరేషన్ పర్పస్ కోసం, ఇది పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. మీ దగ్గర చాక్లెట్ కొద్దిగా ఎక్కువగా ఉందనుకోండి, ఈ విధంగా స్క్రాప్ చేసి పక్కన పెట్టుకోండి. మీ చాక్లెట్ అంటే డైరీ మిల్క్ చాక్లెట్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే అమూల్ డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా 1/2 లీటర్ మిల్క్ ని నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నానన్నమాట. అవి ఈ విధంగా ఇంకోసారి కొద్దిగా హీట్ చేసుకుంటున్నానన్నమాట. చూడండి, త్వరగానే హీట్ అయిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కాబట్టి. తర్వాత షుగర్ ని యాడ్ చేసుకోండి. షుగర్ కూడా నేను చెప్పాను కదా ఆ కొలత ప్రకారంగా యాడ్ చేసుకోండి. లేదు మేము కొద్దిగా స్వీట్ ఎక్కువే తింటాము అంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు స్వీట్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఒక స్పూన్ తగ్గించి వేసుకోండి. ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. చక్కగా షుగర్ కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత కోకో పౌడర్ కూడా నేను చెప్పిన కొలతల ప్రకారంగా ఎగ్జాక్ట్ గా యాడ్ చేసుకోండి. కోకో పౌడర్ ని వేసిన తర్వాత ఉండలు కట్టకుండా ఈ విధంగా త్వరగా కలిపేయండి. కలిపేస్తే ఎక్కడ ఉండలు కట్టకుండా మనకి మిల్క్ లో డైల్యూట్ అయిపోతాయి అన్నమాట. सो ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి. చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్ లోనే తయారు చేయండి. తర్వాత మీరు ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వాటర్ ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ముందుగానే కార్న్ ఫ్లోర్ ని ఎందుకు డైల్యూట్ చేసుకోమన్నానంటే కార్న్ ఫ్లోర్ ని డైరెక్ట్ గా యాడ్ చేసేస్తే ఉండలు కట్టేస్తదన్నమాట. సో అందుకని ముందుగా డైల్యూట్ చేసుకొని యాడ్ చేసుకుంటే మిక్స్ అయిపోతుంది మిల్క్ లో. తర్వాత చాక్లెట్ ని కూడా మీరు వేసేయండి. చాక్లెట్ మిల్క్ హీట్ కి త్వరగా మెల్ట్ అయిపోతుందన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా కొద్దిగా సిమ్ లో పెట్టుకొని చేసుకోండి. తర్వాత చాక్లెట్ విషయంలోకి వస్తే డైరీ మిల్క్ గాని అమూల్ గాని లేకపోతే మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే ఆ చాక్లెట్ ని యూస్ చేసుకోండి. చాక్లెట్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ విధమైన కలర్ అనేది మనకి వస్తుందన్నమాట. సో కొద్దిగా కలర్ రాగానే ఇంకా వెంటనే స్టవ్ ఆపేయండి. ఇప్పుడు మన హాట్ చాక్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు హాట్ చాక్లెట్ ని సర్వ్ చేసుకోవడానికి ఇటువంటి ఒక గ్లాస్ తీసుకున్నాను. సో బయట దొరికే హాట్ చాక్లెట్స్ అన్ని మనకు కొద్దిగా డెకరేట్ చేసి ఇస్తారు కదా, సో అదే విధంగా నేను చేసి చూపిస్తున్నాను. చూడండి, చాక్లెట్ ని కొద్దిగా మెల్ట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని గ్లాస్ పై భాగంలో ఈ విధంగా మీరు డ్రిప్పింగ్ కన్సిస్టెన్సీ అంటే కొద్దిగా స్పూన్ తో ఈ విధంగా చేస్తే అది కిందకి జారుతా వెళ్తుందన్నమాట. సో దాన్ని డ్రిప్పింగ్ అంటారు. సో ఈ విధంగా చేయగానే చాక్లెట్ అనేది కొద్దిగా హార్డ్ గా తయారయ్యి లుక్ అయితే చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. సో ఈ విధంగా చేసి మీ పిల్లలకి పెట్టండి, వాళ్ళు వద్దనకుండా కంపల్సరీగా తాగేస్తారు. మిల్క్ తాగడానికి చాలా మంది పిల్లలకి ఇష్టమే ఉండదండి. సో అటువంటి పిల్లలకి మీరు ఈ విధమైన హాట్ చాక్లెట్ అనేది తయారు చేసి ఇవ్వండి, వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తాగేస్తారన్నమాట. తర్వాత నేను ఇప్పుడు హాట్ చాక్లెట్ ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మటుకు మీకు పూర్తిగా ఆప్షనల్ ఏంటంటే మీకు హాట్ గా తాగాలంటే హాట్ గా తాగొచ్చు, లేదంటే ఫ్రిజ్ లో పెట్టుకొని కూల్ గా కూడా తాగొచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ముందుగా మనం స్క్రాప్ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ ని, దాన్ని కొద్దిగా పైన డెకరేట్ చేస్తున్నాను.
దీని మీద మీరు విప్పింగ్ క్రీమ్ ఉంటే అది కూడా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే అది మీకు ఇప్పుడు చూపించలేదు, నేను ఊరికే థంబ్నెయిల్లో పెట్టుకున్నాను అన్నమాట. సో ఈ విధమైన హాట్ చాక్లెట్ని మీరు తయారు చేసుకొని చక్కగా ఇంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ సర్వ్ చేయండి. తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది అన్నది మటుకు నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ శ్యామల.